భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. ఆయన 131వ జయంతిని పురస్కరించుకుని సత్యవేడు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పునర్నిర్మించిన నూతన అంబేద్కర్ విగ్రహానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఎస్సీ సంక్షేమ అసోసియేషన్ అధ్యక్షులు బందల బాలయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘ సంస్కర్త అన్నారు. ఈ ప్రభుత్వం యంత్రాంగాలు కూడా ఎదిగిన సందర్భంలో వారు రాసిన సత్యం అందుకే వారిని జీవితకాలం అంతా కూడా ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో అన్ని ప్రాంతాలకు కూడా ఈరోజు ఒక పండగలాగా విగ్రహాన్ని ఆ దేవుణ్ణి మరిచిపోయిన విధంగా పాలించుకునే విధంగా ఒక సంకల్పంతో మంచి కార్యక్రమం చేశారు. వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచమంతా కూడా మన ప్రియతమ నేత పేదల పాటి పెనిమిది భారత రాజ్యాంగ నిర్మాత నిరంతరం కూడా ఈ భారతదేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని ఆనాడే రాశారు వారు. ఈనాడు చట్టసభల్లో కానీ పార్లమెంట్లో కానీ ఇతర ప్రాంతాలంతా కూడా గర్వించదగ్గ విధంగా ఒక భారతదేశంలో ఆణిముత్యం అంబేద్కర్ అనేటువంటిది ప్రపంచ దేశాల్లో కూడా నేర్చుకున్నటువంటి మహోన్నత వ్యక్తి. అందుకే ఈరోజు గ్రామ గ్రామాన మండలం జిల్లా రాష్ట్రం దేశం ప్రపంచ దేశం ఇన్ని ప్రాంతాల్లో ఒక దేవుణ్ణి అంబేద్కర్ గారిని కొలుస్తున్నారంటే నిజం కూడా ఇది మరిచిపోయే ఘట్టం. 135 సంవత్సరాలు పుట్టి అతను 132 అడుగుపెట్టాం. అయినా ప్రతి సంవత్సరం కూడా భారతదేశం అంతా కూడా వారి పుట్టిన తేదీకి కానీ మరణించిన తేదీకి కానీ ఘనంగా నివాళులర్పిస్తున్న సందర్భంగా ప్రభుత్వ యంత్రం కూడా మన ముఖ్యమంత్రే కాకుండా భారతదేశం అంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా ఎక్కడ ఉన్నా తప్పక అంబేద్కర్ జయంతి చేయాలా ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా జీవో పాస్ చేసి ఎంపీడీలు కానీ ఎంఆర్లు కానీ అన్ని డిపార్ట్మెంట్ పంపించారు. ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఘనంగా చేయండి అంబేద్కర్ జయంతి. ఏ నాయకుడికి లేదు ఇది ప్రపంచంలో. చాలామంది రకరకమైన పార్టీలు ఉంటారు, రకరకమైన వ్యక్తులు ఉంటారు, రకరకమైన ప్రాంతాలు ఉన్నారు, భారతదేశంలో అనేక భాషలు ఉన్నారు. అయినా దేశమంతా కొచ్చేది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. అది ఈరోజు దేశంలోనే గర్వించదగ్గ విషయం. మరి ఈరోజు కోర్టు ఉన్నాయి ఇక్కడ, ఈ ఇక్కడ కోర్టులో వారు రాసినటువంటి చట్టమే ఈరోజు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యేలు మా పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వారు రాసిన చట్టమే ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు. ఏదైతే వారు రాశారో దాన్ని పెంచుతూ ఈ బలహీన వర్గాన్ని వారికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా అన్ని వర్గాల వారికి కూడా రిజర్వేషన్ కల్పించారు ముఖ్యమంత్రి గారు. అలాగనే ఈరోజు గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి